డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కృష్ణకుమారి, కృష్ణవేణి, వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే కృష్ణవేణి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. కృష్ణ కుమార్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకుని డాక్టర్ గారితో మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నమస్తే డాక్టర్ గారు, చెప్పండి అమ్మా, వింటున్నా, చెప్పండి. డాక్టర్ గారు, ప్రెజెంట్ అయితే ఫాస్టింగ్ 100 ఉంటుంది షుగర్, అది ఏమన్నా ఫస్ట్ స్టేజ్ వచ్చిందా గురు సార్? కొంచెం గ్యాస్ట్రిక్ ఉంది, ఆస్మా, ఆయాస్మై వస్తుంది. అసలు షుగర్ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, చెప్తారమ్మా? మీరు హెచ్బిఏ1సి చెక్ చేయించుకున్నారమ్మా? హెచ్బిఏ1సి అని రక్త పరీక్ష ఉంటుంది, అది చేయించుకుంటే అది ఓకేనమ్మా. 100 కి మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీకు షుగర్ ఉందా లేదా అని చాలా క్లియర్ గా తెలుసుకోవాలంటే హెచ్బిఏ1సి అనే టెస్ట్ చేయాలి. అండ్ మీకు ఈ ప్రోగ్రామ్ పూర్తిగా మీరు వీక్షించండి, మేము డైట్ గురించి కూడా ఇవన్నీ డిస్కస్ చేస్తామమ్మా, రాకుండా ఏం చేయాలో కూడా చెప్తాను. సో డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది, ఈ విషయాల గురించి చెప్తారా? ఒక్కటమ్మా, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇవి కదా డైలీ షెడ్యూల్. అంటే వీటిలో హై షుగర్ లెవెల్స్ ఉన్న ఆహారాలు మనం తినకూడదు, ఎందుకంటే మన గ్లూకోజ్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయింది. సర్టన్ ఏజ్ వచ్చాక తినకుండా ఉండడమే బెస్ట్ ఇలాంటివి. అంటే ఇది రెండు రకాలుగా చెప్తున్నా, రాకుండా ఉండడానికి మీరు ఏం ఫాలో అవ్వాలి అండ్ వచ్చాక ఇలా ఉండాలి. అర్థమైంది కదమ్మా? సో ఫస్ట్ థింగ్, మనకు అందరికీ ఒక అపోహ ఏం పెట్టారంటే డయాబెటిక్ పేషెంట్స్ ఫ్రూట్స్ తినకూడదు మెయిన్ గా చెప్తారు. పండిన అసలు తినకూడదు, పచ్చివన్న కొంచెం తినొచ్చు కానీ దాంట్లో ఉన్న స్వీట్నెస్ వచ్చేసి ఫ్రక్టోస్. ఓకే, అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అర్థమైంది కదమ్మా? సో గ్లైసెమిక్ ఇండెక్స్ వైజ్ మనం చూసుకుంటే ఫ్రూట్స్ అన్నీ కూడా లో గ్లైసెమిక్ ఇండెక్సే, ఒక్కటి తప్ప, వాటర్ మెలన్ ఒక్కటి మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్, ఏది కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం కాదు. అయితే మనం చేసే తప్పు ఏంటంటే మనము గంటకే అరిగిపోతుంది ఫ్రూట్ తినగానే, సో ఇమ్మీడియట్గా వేరే ఫుడ్ కూడా తింటాం, రోటీ టిఫిన్ో తినేస్తాము, ఇంకేదో తింటాం. మోస్ట్లీ మన తినే టిఫిన్స్లో రైస్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి, మేడ్ ఆఫ్ రైసే ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, షుగర్ డబుల్ అవుతుంది. ఓన్లీ ఫ్రూట్స్ తింటే ఫ్రూట్సే తినాలి, వేరే ఫుడ్ ఏది కూడా కంబైన్ చేసి తినకూడదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ అనేది చాలా మంచిది, ఎందుకంటే బాడీని డిటాక్సిఫై చేస్తుంది, షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా హై లెవెల్లో స్పైక్ అవనీయదు, అండ్ బాడీలో ఈ యాసిడ్స్, టాక్సిన్స్ ఇవన్నీ రెడ్యూస్ చేస్తుంది. సో ఒక డైట్ ఉంది, ఇలాంటి ఒక డైట్ ప్రోగ్రామ్ ఉంది. సో మార్నింగ్ ఫ్రూట్స్ చాలా హ్యాపీగా తినొచ్చు. కాకపోతే చాలామంది ఏంటంటే ఫ్రూట్ మళ్ళీ ఆకలేస్తే ఏం చేయాల్సి అంటే మళ్ళీ ఫ్రూటే తిను, అంతేగాని ఇంకో ఫుడ్ యాడ్ చేస్తే షుగర్ బాగా ఎక్కువైపోతుంది. సో 7 to 9 బెస్ట్ బ్రేక్ఫాస్ట్ టైం. లేట్గా తిన్న వాళ్ళకి కూడా ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ అవుతాయి. సో బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ 10 o'clock అట్లా తినండి. 12 o'clock to 1 o'clock మీ లంచ్ టైం. సో లంచ్కి ముందు ఫస్ట్ ఒక 100 to 150 grams అన్న సలాడ్స్ తినాలి. అంటే సలాడ్స్ వల్ల డయాబెటిక్ పేషెంట్స్కి ఏ విధంగా ఉపయోగం అంటే షుగర్ ఫాస్ట్గా పెరగనియదు. ఇప్పుడు మీరు రైస్ తిన్నారనుకోండి, షుగర్ ఇట్లా ఫాస్ట్గా ఇట్లా పెరిగిపోతుంది. అలా ఫాస్ట్గా పెరిగేది కొంచెం స్లోగా పెరిగేటట్టు చేస్తుంది, బట్ పెరుగుతుంది. సలాడ్స్ అంటే మామూలుగా వెజిటేబుల్ సలాడ్, లేదంటే ఫ్రూట్ సలాడ్? ఆల్రెడీ ఫ్రూట్, నో నో నో, ఫ్రూట్ సలాడ్ వేరు, వెజ్ సలాడ్ వేరు. ఓకే, ఫ్రూట్స్ అనేవి ఓన్లీ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మాత్రమే, బ్రేక్ఫాస్ట్ కి ప్రత్యామ్నాయంగానే మాట్లాడాను. సో వేరే ఏవి కూడా యాడ్ చేయొద్దు. ఫ్రూట్ అనేది ఇంకా లంచ్ లో గానీ డిన్నర్ లో గానీ ఎప్పుడు తినకూడదు, ఒకటేసారి తినాలి. అదైనా మార్నింగ్, అదే మార్నింగ్, అది కూడా వితౌట్ ఎనీ అదర్ ఫుడ్. ఒక 2 రకాల ఫ్రూట్ సెలెక్ట్ చేసుకొని ఒక 1/2 kg తింటారా, 1 kg తింటారా, మీ ఇష్టం. ఇవాళ తిన్నది రేపు తినొద్దు, రోజు సేమ్ ఫ్రూట్స్ రిపీట్ చేయకుండా ఉంటే అన్ని రకాలుగా హెల్త్. ఎందుకు, ఆ రీజన్ కూడా చెప్తాను. రోజు నేను జామకాయ తింటానంటే కోల్డ్ డ్యాంప్నెస్ పెరిగిపోతుంది, రోజు నేను వాడిపండే తింటానంటే హీట్ పెరుగుతుంది. అర్థమైంది కదమ్మా? సో వాటిలో ఎలిమెంట్స్ పోషకాలు, ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన బెనిఫిట్ రేపు అలా కంటిన్యూగా
మనం తింటా ఉంటే అది ఇంబ్యాలెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. అంటే హీట్ ఎక్కువైపోవడం, కోల్డ్ డ్యాంప్నెస్ పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాగే మనము లంచ్కి ఏం చెప్పాను, ఫస్ట్ సలాడ్, ఫస్ట్ ప్లేట్లో 100-150 grams సలాడ్ ఉండాలి. సెకండ్ ప్లేట్లో ఏముండాలి, కర్రీస్ తినాలి, ఆబ్వియస్లీ వెజ్ కర్రీస్ ఇవన్నీ తినండి. ఇప్పుడు మనం రోజు ఒక కర్రీ తింటామా, తినం కదా, ఎందుకో టేస్ట్ రీజన్ అండ్ దాని నుంచి వచ్చే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అన్నీ ఉండాలి కదా సార్, అన్నీ తినాలి కదా సార్, ఆరోగ్యానికి అన్నీ రావాలి కదా సార్ అని అంటాం. సో అలాగే రోజు ఒకటే గ్రెయిన్ ఎందుకు తినాలి, గ్రెయిన్లో కూడా మనకు న్యూట్రిషన్ లేదా? సో అందరం రైస్కి ఎక్కువగా ఓవర్ అడిక్ట్ అయిపోయి ఉన్నాం. సో రైస్లో ఆల్మోస్ట్ చూసుకుంటే దాన్ని పాలిష్ చేస్తాం, బ్రౌన్ రైస్ని పాలిష్ చేస్తే మనకు వైట్ రైస్, దాంట్లో పోషక విలువలు అన్నీ తీసేసి కేవలం మనం గ్లూకోజ్ని మాత్రమే తీసుకుంటున్నాం. డైరెక్ట్ ఫామ్ ఆఫ్ గ్లూకోజ్ అది. అంటే స్వీట్ తర్వాత హయ్యెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం ఏదైనా ఉందంటే అది వైట్ రైస్. సో మనం ప్రపంచానికి డయాబెటిక్ క్యాపిటల్ అవ్వడానికి కారణం ఏదైనా ఉందా అంటే అది వైట్ రైస్. ఎందుకంటే మనం స్వీట్ తింటలేము అనే మన ఫీలింగ్, బట్ రైస్ వైట్ రైస్ తీసుకుంటున్నాం అంతే. స్వీట్ స్వీట్ కి ప్రత్యామ్నాయంగా వైట్ రైస్ ఎక్కువగా తినేస్తున్నారు. సో అందరూ వైట్ రైస్ అయితే అవాయిడ్ చేయాల్సిందే అంటారు మీరు? చేయాల్సిందే, ఒకవేళ తినాలి అంటే దానికి కూడా చెప్తాను. బట్ దానికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అని అంటే మిల్లెట్స్ ఉన్నాయి. మిల్లెట్స్ అన్ని రకాల మిల్లెట్స్ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే మీడియం షుగర్స్. ఇంకా తక్కువ షుగర్స్ ఉన్నది ఏంటంటే బ్లాక్ రైస్. బ్లాక్ రైస్ 42 చాలా లోయెస్ట్, అన్నిటికంటే లో షుగర్ ఉన్న ఫుడ్ ఏదైనా ఉందంటే అదే. రెడ్ రైస్ ఆల్మోస్ట్ 60 గ్లైసెమిక్ ఇండెక్స్, నవారా రైస్ ఇవన్నీ కూడా చాలా లో షుగర్ ఉన్నాయి. సో రోజు ఒక నేను కర్రీ ఎలా తినను, రోజు ఒక గ్రెయిన్ కూడా తినకండి. గ్రెయిన్స్ కూడా మార్చుకుంటూ తింటే మంచిది. లేదు సార్ నేను వైట్ రైస్కి బాగా అడిక్ట్ అయి ఉన్నాను అని అంటే ఇవాళ వండిన రైస్ రేపు తినండి. ఓకే, ఇవాళ వండిన రైస్ చద్దన్నంలో ఏమవుతుందంటే దాని మీద ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది. ఆ లేయర్ ఫామ్ అయిపోవడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ స్థాయి తగ్గిపోతుంది, స్టార్చ్ తగ్గిపోతుంది, గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతుంది. సో అలా కూడా షుగర్ని కంట్రోల్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఈ బ్లాక్ రైస్లు ఇవే ఉత్తమం, మిల్లెట్స్ అవే ఉత్తమం. రోజు ఒక కర్రీ తినను కదా, రోజు ఒక గ్రెయిన్ కూడా తినను అని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ 6:30-7:30 కే తినేసేయాలి. లేట్ నైట్స్ తినకూడదు.